సైలెంట్గా ఉన్నాడు అంటే చూసి చూడ వదిలిస్తే మన వాళ్ళ అంటే చూ చూసినట్టు కాలి వచ్చిన వాళ్ళు మీ వాళ్ళ రైట్ రైట్ శ్రవణ్ కుమార్ గారు ఇక్కడ పరిస్థితి చూస్తున్నప్పుడు ఈ అంటే ఈ కేసు సిబిఐ కేసు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తుంది కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది లేకపోతే దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు ఈ ఇది సెకండరీ కానీ ఈ వాంగ్మూలాలు కానీ లేకపోతే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కటి ముడిపడి అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్న తీరు చూసినప్పుడు హంతకులు ఎవరు అనేది జనానికి అర్థమైపోయింది ప్రజాక్షేత్రానికి అర్థమైపోయింది ప్రజా కోర్టుకి అర్థమైపోయింది అని అనుకుంటున్నారా మీరు వెంకటకృష్ణ గారు మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో అంటే ఈ ఈ పెద్ద పెద్ద వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళందరి పాత్ర ఉంటుందో లేకపోతే ఉండదో అనే డైలమాలో ఉండాల్సినంత అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మీకు హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇస్తూ ఈ కేసుని ఒక పారాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెమో గురించి డిస్కషన్ చేసింది ఆ డిస్కషను చాలా ఇంపార్టెంట్ అసలు ఈయన ఎందుకు ఆ మెమో సిబిఐ ఎంక్వైరీ కోరారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని విత్డ్రా చేసుకున్నారు అనేది హైకోర్టు కూడా అర్థం కాల అసలు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వంది వైసీపీ నాయకులది వాళ్ళు రోజు ప్రతిరోజు ప్రతి పనికి మాలిన పని దానికంతా వచ్చి గంటల గంటల ప్రెస్ మీట్లు పెట్టే మినిస్టర్లు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు ఎక్కడెక్కడో అంబడి రాంబాబు గారు ఇలా తొంగి తొంగి చూస్తే రాంబాబు గారు ఏమైపోయారు గన్నన్న జగన్ అన్న వస్తాడు ఆ వస్తాడు అని టిక్టాకులు చేసే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయినారు ఏ ఎవరు 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 వచ్చి దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు మీ పార్టీ అధ్యక్షులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరి ఆ సీబీఐ ఇన్వెస్టిగేషన్ విథ్రా చేసుకున్నారు నేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాసిన ఒకే ఒక పా నాలుగు లైన్లు చదివి వినిపిస్తాను వెంకటకృష్ణ గారు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపినటువంటి ఒక సా ఒక మర్డర్ కేసులో ఇంత దారుణంగా ఒక 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 కొడుకుగా ఆయనకున్నటువంటి ఒక బాబాయి చనిపోతే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటే దానికి సమాధానం చెప్పాలి ఫార్టీ సెవెన్ పారాగ్రాఫ్లో ది పిటిషనర్ ఇన్ డబ్ల్యూపీ నంబర్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ కన్సర్న్ It must be noted the deceased being his uncle, he has a moral responsibility to see that the culprits are caught, tried, and punished as expeditiously as possible. No doubt to discharge his moral obligation the petitioner has filed the above writ petition seeking indulgence of cbi within short time after the murder of the main allegation that the fair investigation may not be held in view of the prevailing political considerations however recently he filed a memo submitting that there is no further necessity to pass any order in his writ petition as he does not wish to pursue the writ petition ఇన్ దట్ వ్యూ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది విజ్డమ్ ఆఫ్ ది పిటిషనర్ యాజ్ టు వెదర్ ఫైలింగ్ ఆఫ్ మెమో నాట్ ప్రెస్ ఇన్ ది రీట్ పిటిషన్ అమౌంట్స్ టు మోరల్ ట్రెండింగ్ మోరల్ ట్రాన్సీ ఆర్ నాట్ బీ దట్ మే బీ ఖచ్చితంగా ఈ కేసు కొంత పొలిటికల్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని సిబిఐ ఇచ్చింది సిబిఐకి హండ్రబుల్ హైకోర్టు ఇచ్చింది హండ్రబుల్ హైకోర్టు ఏం చెప్పింది అసలు నువ్వు ఎందుకు నాట్ ప్రెస్ మెమో చేస్తున్నావు నీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోసం కోరి మళ్ళీ ఈరోజు నాట్ ప్రెస్ వేయడానికి కారణాలు ఎందుకు వేశారు హవెవర్ ఇట్ మేబీ మీరు మీ మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీ విషయం అని చెప్పేసి హాన్రబుల్ హైకోర్టు ఒక ఫైనింగ్ ఇచ్చింది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మీ నాట్ ప్రెస్ మేము ఎందుకు వేశారో మీ విఘ్నతకే వదిలేస్తున్నామని నేను అడుగుతున్నా మీ విఘ్నతతో అడుగుతున్నా మీ విఘ్నత ఏమైంది ఎందుకు నాట్ ప్రెస్ చేసుకున్నారు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఎందుకు ఈరోజు సునీత వారి డాటర్ చెప్పినటువంటి స్టేట్మెంటు అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రైటో పక్కన పెట్టేద్దాం మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగింది మీరే మీరు మినిస్ చీఫ్ మినిస్టర్గా అయిపోయిన తర్వాత అంటే మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగే సందర్భంలో మీకు దీని గురించి ఫ్యాక్ట్స్ తెలియవా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి పడుతుందేమో లేనిపోయింది మనం వెనుకున్న మన మనం మనం వెనుకున్న వాళ్ళు అయితే మన అనుయులు దీంట్లో ఇరుక్కుంటారేమో అని చెప్పేసి మీకు అప్పటికి ఇన్ఫర్మేషన్ తెలిసి అప్పటికప్పుడు విత్డ్రా చేసుకున్నారా దీన్ని పర్సూ చేయకుండా విజయమ్మ గారు లేకపోతే సునీత రెడ్డి గారు అడిగితే వారికి నాన్ కోఆపరేషన్ ఇచ్చారా సో ఇవన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాలి మీరు ఎవరెవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా మీదకి వచ్చి సిబిఐ మీద దుమ్మెత్తు పోస్తున్నారో సిబిఐ మీద దుమ్మెత్తి పోసే మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగిన మీరు ఈరోజు సీబీఐ మీ మీకెళ్ళి వేలైతే చూపిస్తుంటే మీరు దీన్ని సీబీఐ మీద పోయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విద్రో చేసుకున్నారు నాట్ ప్రెస్ చేస్తున్నారు ఎందుకు సునీతారెడ్డి గారు వచ్చి అడిగితే ఆ ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయకుండా కనీసం దాంట్లో ఎవరెవరు ఉన్నారో ప్రైమ్ మినిస్టర్తోనో హోమ్ మినిస్ సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడుకోకుండా మీ సొంత బాబాయి ఒక చెల్లెలు వచ్చి మీకు నాన్నగారు ఎలా చనిపోయారో కనుక్కుందామంటే మీరు ఎందుకు సహకరించడం లేదు ఎందుకు మీరు దోషుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మీరు హైకోర్టులో నాట్ ప్రిస్ మెమో వేశారు వీటన్నిటికీ మీరు ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి ఒక ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీరు అప్పుడు సిబిఐకి వేసి ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకు విద్రోహ చేసుకున్నారో సమాధానం చెప్పాలి ఒక తండ్రిగా ఒక అన్నగా ఆ సునీత రెడ్డి గారికి సమాధానం చెప్పాలి రెడ్డి గారి భార్యకి రెడ్డి గారి కొడుకుగా అంటే ఆయన చిన్నాను కావచ్చు మీరు ఆమెకి సమాధానం చెప్పాలి మీ ఎంటైర్ ఫ్యామిలీకి మొత్తం సమాధానాలు చెప్పాలి మీరు సమాధానాలు చెప్పకుండా మాట్లాడితే మీ మౌత్ పీసును పంపిస్తే సరిపోతుందా నెంబర్ టూ వెంకటకృష్ణ గారు రెండు వ్యాలిడ్ పాయింట్ వైసీపీ గవర్నమెంట్లో నుంచి అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా ఏమైనా పెడితే ఆయన బీజేపీకి వెళ్తారు అంటే అంటే అవినాష్ రెడ్డి గారు మౌత్ పీస్గా మీరే మాట్లాడుతున్నారా ఇవ్ట్ అజ్యూమ్ మూమెంట్ ఆ స్టేట్మెంటే కరెక్ట్ అనుకుందాం అంటే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ లోకి అవినాష్ రెడ్డి గారిని పంపించేద్దామనే మీ ఆలోచన ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఫిక్స్ అయితే అవినాష్ రెడ్డి గారు మీ పేరు చెప్తే పదకొండో కేసు పోయి పన్నెండో కేసు అవుతుంది ఓట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అని అంటున్నారా అంటే సిబిఐ బీజేపీ కింద పనిచేస్తుంది బీజేపీలోకి ఎవరు వెళ్ళి ఎవరు జాయిన్ అయినా ఇంతకు ముందు జాయిన్ అయిన కదా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద సిబిఐ కేసులు ఏమైనా ఎలిగేషన్ చేస్తున్నారు కదా నలుగురు ఐదు అంటే ఈ అక్రమదారులందరికీ స్థావరం ఇచ్చేటువంటి అది దొంగల మొఠా కంపెనీ అనుకుంటున్నారు ఏమైనా అది బీజేపీ వాళ్ళు ఈ ప్యానె బిజెపి వాళ్ళని పెట్టాలి మీరు సమాధానాలు ఇప్పుడు కూడా డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం పెద్దవాళ్ళకి ఆ పార్టీలో సీనియర్లకి ఎంపీ లెవెల్లో కూడా బట్ కట్ చేస్తారు కట్ గారు ఎందుకంటే ఎందుకంటే శ్రవణ్ కుమార్ వెంకటకృష్ణ ఒపీనియన్ కాదు ఇది ఇది ఒక ముఖ్యమంత్రి ఒపీనియన్ ఒక ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం మీద ఇంత దురద దురభిప్రాయం ఉంది అంటే బీజేపీ నాయకులందరూ కట్టే మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నా ఎందుకు అని అంటే నేను ఆ ప్రోమోలోనే రాశాను ఒక ఒక సెంటెన్స్ ఏంటి చూడండి నేరగాళ్లకు బీజేపీ ఒక షెల్టర్ జోన్ అని చెప్పదలుచుకున్నారా అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతానని బెదిరించాడా నేను తీసుకునేది అది కానీ బట్ టు డూ ఎవరు అవైలబుల్ లేరు ఇప్పుడేమో ఎవరు ఫోన్లు కనబడట్లేదు బహుశా బెదిరి పవర్ సెంట్రల్లో పవర్లో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి అక్కడ యా ఎక్కడికి పోరు ఈ రోజుకైతే రేపైనా సరే వాళ్ళు సమాధానాలు చెప్పాల్సిందే లేదా ముఖ్యమంత్రి గారు ఇలాంటి మాట అనలేదని ఆయన అయినా ఖండించాలి నేను ఆ మాట అనలేదని ఖండించాలి లేదా బీజేపీ వాళ్ళైనా అవును అక్రమాలు చేసే వాళ్ళకి అన్యాయాలు చేసే వాళ్ళకి వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి ముఖ్యమంత్రులు తమ్ముళ్ళు కాబట్టి ముఖ్యమంత్రులు చుట్టాలు కాబట్టి మేము ఆశ్రయం ఇస్తాము వారు ఎవరైనా సరే అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే విజయమాల్యా లాంటి వాళ్ళు లేకపోతే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు ఇంకెవరు ఎక్స్వై జట్టు ఉన్నారు కదా వాళ్ళంటి వాళ్ళందరూ మా పార్టీలోకి వస్తే మేము జాయిన్ చేసుకుంటామని ఎండవర్స్ అన్న చేయాలి ఏంటండి ఇది మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గేమ్ ఆడటానికి ఒక ఆయనేమో ముఖ్యమంత్రి అవడానికేమో మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడతారా ఒకళ్ళేమో కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎవరెవరైతే దుర్మార్గులు కోట్లు దోచుకున్న వాళ్ళందరూ మీ పార్టీలో జాయిన్ చేసుకుంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిగతా రాష్ట్ర మిగతా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పిచ్చివాళ్ళ మీకు సిబిఐని కింద పెట్టుకుంటారు సిబిఐ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడని అట్లా సునీత గారు చెప్పింది దాన్ని వేస్ట్ చేసుకుని మనం బీజేపీ నిజంగానే హామీ ఇచ్చిన మన కంక్లూజన్ ఇవ్వలేము కదా వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు ఐఎం వెరీ సారీ టు సే సునీతారెడ్డి గారి స్టేట్ నేను అందుకనే అంటున్నా ప్రొవైడెడ్ అంటున్నా నేను సునీత రెడ్డి గారి స్టేట్మెంటే కరెక్ట్ అయితే ఒకవేళ పోలీసులకి అంత పెద్ద వ్యక్తి రెడ్డి గారి కూతురు ఒక రెస్పెక్టబుల్ ఉమెన్ ఒక డాక్టర్ ఒక సిబిఐకి తన తండ్రి మర్డర్ కేసులో ఇచ్చే సందర్భంలో ఒక అన్న అలా అన్ని అలా అనకపోయినా అన్నాడు అని స్టేట్మెంట్ ఇవ్వటం ఇస్తుంది అని నేనైతే అనుకోవటంలా ప్రూడెంట్ మ్యాన్ గా నేను అనుకోవటంలా ఎందుకంటే ఆవిడేదో సాధారణమైనటువంటి ఒక దస్తగిరో లేకపోతే పోయిన ఎక్యూజ్ కాదు షీజ్ రెస్పెక్టబుల్ డాక్టర్ డాక్టర్ షీజ్ అ డాటర్ ఆఫ్ అ డిసీజ్డ్ పర్సన్ సిస్టర్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నాట్ సింప్లీ అవుట్ సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వాస్తవాలు కాకుండా అవాస్తవాలు చెప్దా నేను ఓన్లీ ఫైన్ ఫైనల్గా వెంకటకృష్ణ నేను అనేది ఏంటి అంటే ఈ కేసు దేశ చరిత్రలో ఒక అత్యున్న ఒక ఒక వినూత్నమైన కేసు వెంకటకృష్ణ గారు